మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన మాట్లాడింది పోలవరం గురించి మాట్లాడాడు. నిజంగా ఎంత బాధాకరము, ఆశ్చర్యకరం. మరి నరేంద్ర మోదీ గారు 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి రిలీజ్ చేశాము, దాన్ని ఉపయోగం పెట్టలేదని చెప్తా ఉన్నారు. మరి 15,000 కోట్ల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదనంగా 2,800 కోట్ల రూపాయలు అదనంగా డబ్బు ఖర్చు చేసింది. మరి ఆ ఖర్చు చేసిన డబ్బుల్ని రీఎంబర్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది కాకుండా సుమారుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా 17,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఫార్సు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కిలేషన్ పెరిగిపోతుంది. గతంలో 20,000 కోట్ల రూపాయలు ఉన్న పోలవరం ప్రాజెక్టు 19-20కి గాను 55,000 కోట్ల రూపాయలు కాస్ట్ ఎస్కిలేషన్ అయింది. మళ్ళీ కాలయాపన జరగడం వలన ఫైనాన్స్ పైన ఒత్తిడి పడుతుంది. పోలవరం ప్రాజెక్టుకి ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర క్యాబినెట్కి పంపించిన తర్వాత సుమారుగా 3 టైమ్స్ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మరి కేంద్ర క్యాబినెట్ ఎందుకు అప్రూవల్ ఇవ్వలేదు, దాన్ని ఎందుకు ఆమోదించలేదు అని ఇవాళ సూటిగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారనే కదా 2014లో ఇదే 3 పార్టీలు ఎలయన్స్ కింద ఉండి ప్రజలు విశ్వసించి మీకు పట్టం కట్టారు కదండి. మరి పట్టం కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనీసము 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, మీకు కూడా వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. మొన్న అంటే మీరు కూడా అన్యాయం చేశారు కాబట్టి 2019లో కేవలం 0.6%, నాట్ ఈవెన్ 1%, 0.6% ఓట్ షేర్ మీది, కాంగ్రెస్ పార్టీది 1% ఓట్ షేర్ 2019లో. మరి వీళ్ళందరినీ తిరస్కరించారు, మిమ్మల్ని కూడా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఆంధ్రప్రదేశ్కి 2014లో మిమ్మల్ని విశ్వసించి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారి పాదాల ముందు మీరు ప్రమాణం చేయలేదా, మీరు ప్రకటించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని 2014 ఎన్నికల సమయంలో మరి మీరు ప్రకటించలేదా ప్రధానమంత్రి గారు? మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నా స్థాయి కాదు, కానీ భారతదేశంలో ఒక పార్లమెంట్ మెంబర్గా మేము అడుగుతూ ఉన్నాం, హక్కు ఉంది. సుమారుగా నన్ను 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకుంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా, ఒక ప్రజాప్రతినిధిగా మరి దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు వచ్చారు, రాజమండ్రి వచ్చారు, ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది కదండి. మరి ఇవాళ 2024లో ఉన్నాం, 2019-20కే 55,000 కోట్లయింది. మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే 100 కోట్లు అవుతుంది. మరి ఆ 100 కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వం కదండి. ఆ 100 కోట్ల డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తాం? ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది. మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజీకి సంబంధించి 33,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా. మరి గతంలో మీరే చెప్పారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, ఏ పోలవరం చంద్రబాబు నాయుడుగా ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతూ ఉన్నారని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి. ప్రధానమంత్రి గారు గౌరవనీయులు, మరి వారు మాట్లాడిన మాటలు 2019లో, ఏ యూటర్న్ బాబుకెళ్ళియే ఏటీఎం హే ఏటీఎం ఉస్మేసే పైసే నికాలో, మరి వారి భారీ చెప్పారు.
ఏ భ్రష్టాచార్ కా సర్కార్ హే అని చెప్పి భారీ చెప్పారు, అంటే కరప్షన్. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారని అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం భావిస్తూ ఉంటాం. మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.